జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్టుపై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి గారి మాటలను విందాం. మేడం చెప్పండి, జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్ట్ను ఏ విధంగా చూస్తారు? అది నిజంగా కరెక్ట్ పద్ధతి కాదండి. అసలు నువ్వు అరెస్ట్ చేయాలనుకుంటే తప్పుంటే ఎవరినైనా సరే ముందు వచ్చి ఇలా మేము ఏమే కేసు ఉందో మేము అరెస్ట్ చేద్దాం అనుకున్నాం, ఒక హుందాగా మర్యాదగా చెప్పి అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేస్తానంటే వాళ్ళు ఏం పారిపోరు కదా, టెర్రరిస్ట్ కాదు కదా పారిపోవడానికి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, అంటే మేము టీవీలో చూసింది, ఫ్రూట్స్ కొనుక్కుంటుంటే వెనక నుంచి సడన్గా వచ్చి పట్టుకుని లాక్కుని ఆయన స్ట్రగుల్ చేస్తున్నాడు నేను రాను అనేసి, కానీ బలవంతంగా తీసుకుని ఆ బండిలో తోసేసి తీసుకెళ్ళడం జరిగింది. అంటే ఇది ఏమైనా గుండాలా, పోలీసులే గుండాలా తయారవుతున్నారా? ఆ ఫస్ట్ టైం ఇక్కడ ఒక స్టేట్లో ఈ రకంగా అరాచకం అన్నది ఇది కరెక్ట్ పద్ధతి కాదు. సో దీన్ని డెఫినెట్గా ఎవరో యాక్సెప్ట్ చేయరండి. ఇది ఖండిస్తాం, అది ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్తాం. సో పోలీసులు వారు కూడా ఆలోచించుకోవాలి, ఎంతసేపు కేసీఆర్ ఏది చెప్తుంటే చేయడం అన్నది మీకు చెడ్డ పేరు వస్తుంది. అంటే మీరు పోలీసులు మీ డ్యూటీ చేయకుండాను మీరు గుండాల డ్యూటీ మీరు చేస్తున్నారని మేము అనుకోవాలి. మేము ఒక ప్రెస్ రిపోర్టరు, అతని డ్యూటీ అతను చేసినందుకు దానికి ఇదా శిక్ష? ఈ రకంగా మీరు అరెస్ట్ చేస్తున్నారు? సిగ్గుందా అని అడుగుతున్నాను నేను ఈ ప్రభుత్వాన్ని. నేను మేడం అంటే ఆల్రెడీ ఒక కేసు అంటే గుర్రంపూడు ఘటన కేసు అంటే బెయిల్ రాకముంది మరో కేసు మఠంపల్లిలో అక్కడ లోకల్ ఎమ్మెల్యే సైదిరెడ్డిని తిట్టారని చెప్పి మరో కేసు చేసి అంటే బుక్ చేసి మళ్ళీ రిమాండ్ పంపారు. సో ఏ విధంగా చూడవచ్చు అంటే జైల్లో ఎక్కువ కాలం నిర్బంధించాలన్నా? ఇప్పుడు గుర్రంపూడిలో ఉద్యమాలు చేసాం అందరం, నేను సంజయ్ గారు పార్టీ మా బీజేపీ అందరూ చేసాం. అతను ఒక ప్రెస్ రిపోర్టర్గా వచ్చాడు, దాన్ని షూట్ చేశాడు, టెలికాస్ట్ చేశాడు, అంతే అతని డ్యూటీ. ఉద్యమాలు చేసింది మేము. ఆయన్ని నువ్వు ఎందుకు అరెస్ట్ చేసి ఆయన నువ్వు ఎందుకు జైల్లో పెట్టావు? మమ్మల్ని అరెస్ట్ చేయి, నీకు దమ్ముంటే కేసీఆర్ చెప్తున్నాను, మన్ను సంజయ్ గారు మేము ఎవరెవరు ఉద్యమాలు చేసాం ఆ రోజు గుర్రంపోడులో, మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి లోపల పెట్టి నీకు గచ్చు ఉంటే పెట్టి ఫస్ట్. నీకు ఏ హక్కు లేదు. ఒక ప్రెస్ రిపోర్ట్ ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఒక రఘు ఒకడైనా మీతో ఎవరు చేయట్లేదు, అందరూ చేస్తున్నారు కదా, ఎందుకు నువ్వు రఘునే టార్గెట్ చేస్తున్నావు? అంటే నీ ఒక బండారం బయట పెట్టారు, దాన్ని ఎక్స్పోజ్ చేశారు. నువ్వు ఏ భూములు నువ్వు కబ్జాలు చేశారో మీ వాళ్ళు మీరు అందరూ అది ఎక్స్పోజ్ చేయడం నీ వల్ల అది జీర్ణించుకోలేకపోతున్నావు. సో నువ్వు తప్పు చేసినట్టే కదా. నువ్వు తప్పు చేయని వాడవైతే, నా క్వశ్చన్ నీకు స్టేట్ క్వశ్చన్ వేస్తున్నాను కేసీఆర్, నువ్వు తప్పు చేయని వాడవైతే ఆ అబ్బాయిని నువ్వు ఎందుకు అరెస్ట్ చేసావు? ఎందుకు ఈ రకంగా అరెస్ట్ చేసి లోపల పెట్టావు? అరెస్ట్ చేసావంటే నువ్వు తప్పు చేసినట్టు, నువ్వు భయపడినట్టు, అందుకే అరెస్ట్ చేస్తున్నావు. మేడం 12:45 అంటే 9:46కి అదుపులో తీసుకున్న 12:45కి అరెస్ట్గా చూపెట్టారు. నిజంగా మొన్న సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత దాన్ని నిజంగా అరెస్ట్ అంటారా? అది అరెస్ట్ కాదు. మేము అనుకున్నాం గుండాలు వచ్చి కిడ్నాప్ చేస్తున్నారా అనుకున్నాం. అది పోలీసులు మేము అనుకోవట్లేదు, నాకు ఫస్ట్ అర్థం కాలేదు, తర్వాత తెలిసింది అది పోలీసులని. అంటే మీరు మారువేషంలో వచ్చి మీరు అంత గొప్పగా యాక్ట్ చేసి వాడిని తీసుకెళ్ళి లోపల పెట్టడం కరెక్ట్ కాదు. నేను అదే అంటున్నాను, మీకు దమ్ముంటే నన్ను సంజయ్ గారిని అరెస్ట్ చేయి. అందరూ మేమందరం ఉద్యమాలు చేసాం ఆ రోజు. ఆయన ఏంటి రిపోర్టర్గా వచ్చి ఆయన డ్యూటీ ఆయన చేసి తను టెలికాస్ట్ చేశారు, వెళ్ళి ఇచ్చారు. బట్ మమ్మల్ని ఎందుకు మీరు చేయరు? ఎవరిని నువ్వు చేస్తున్నావు? మీడియా అందరూ ఏమయ్యారని అడుగుతున్నాను, మీడియా సోదరులు కూడా. ఇవాళ మీ ఒక సోదరుడికి కష్టం వచ్చినప్పుడు మీరు అందరూ ఏం చేస్తున్నారు? మీరు నిలదీయరా? మిగతా ఛానల్స్లో పనిచేస్తున్న వాళ్ళని అడగరా? రేపు మీకు ఈ కష్టం రావచ్చు కదా. ఆ రోజు ఛానల్స్ని బ్యాన్ చేస్తే ఈయన గారు కేసీఆర్ అప్పుడు అందరూ వెళ్ళారు. ఇవాళ ఆ ఛానల్స్లో ఒక బిడ్డ ఒక ప్రెస్ రిపోర్టర్ ఆయన డ్యూటీ అతను చేస్తే అతన్ని తీసుకెళ్ళి లోపల అరెస్ట్ చేసి లోపల పెడుతున్నారంటే మీతో అందరూ ఏం చేస్తున్నారు? మేలుకోండి మీడియా సోదరులారా, మేలుకోండి. ఇవాళ రఘుకు వచ్చిన కష్టం మీ అందరికి వస్తుంది, అరాచకం అవుతుంది. మీ పై వాళ్ళు చెప్పారని కాదు, మన సాటి తమ్ముళ్ళు అన్నలకి ఈ కష్టం వచ్చింది, మనం మేలుకోవాలి, పోరాడండి. ఇది తప్పు అని ఖండించింది యావత్తు మీడియా సోదరులు అందరూ మేలుకోవాలి, ఖండించాలి, ఉద్యమం చేయాలి. ఇది చిన్న విషయం కాదండి, ఇది డెఫినెట్గా పెద్ద విషయం. అతని డ్యూటీ అతను చేశాడండి. అంటే కేసీఆర్ ప్రభుత్వం అవినీతి ఎక్స్పోజ్ చేయకూడదు, సో కేసీఆర్ అవినీతి చేశాడు, కబ్జాలు చేస్తున్నారు, ఇది సత్యం, ఇది మేమందరం చెప్తూనే ఉన్నాం. ఇవాళ అది భయపడిపోయి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఎవరు మీరు టెలికాస్ట్ చేయొద్దని. వాళ్ళకి అనేక ఛానల్స్ నీ చేతుల్లో ఉండొచ్చు, నువ్వు కూర్చోమంటే కూర్చుంటావు, నుంచుంటూ మీరు నుంచుంటారు, నోట్లు నో రిపద్దు అంటే నో రిపర్ ఛానల్స్. కానీ మిగతా అందరూ అలా ఉండరు. ఇవాళ రాజకీయ నాయకులుగా మా బీజేపీ మేము నోరు మూసుకోం, మేము మాట్లాడతాం, మేము నిలదీస్తాం, ఉద్యమాలు చేస్తాం, నీ బండారాన్ని బయటపెడతాం. కేసీఆర్ గుర్తుపెట్టుకో, నీకు నీ ఆటలు చెల్లవు. నువ్వు చేసిన కరప్షన్, మీ పార్టీ వాళ్ళు చేసిన కరప్షన్ అన్నీ బయటపెడతాం. ఈ రకంగా ఒక నిజాయితీపరుడు
తన డ్యూటీ తను చేసి అది అది అతని డ్యూటీ అంటే దానికి మనం చెప్పడానికి ఏం లేదు. డ్యూటీ చేశాడు, కవర్ చేశాడు, లావు టెలికాస్ట్ చేశాడు, అంతే. దానికి ఎందుకు మీరు చేశారు? మమ్మల్ని అరెస్ట్ చేసి ఉండాలి. నన్ను సంజయ్ గారు మేము ఆ రోజు స్పాట్లో ఉన్నాం. గిరిజన భూముల్ని ఆక్రమించారన్న దానికి గుర్రంపోడులో మేము వెళ్ళి మేము ఇచ్చేసాం. దాన్ని మమ్మల్ని విడిచిపెట్టు, ఆ సమస్యను పక్కన పెట్టు, ఆ అబ్బాయిని వచ్చి మీరు అరెస్ట్ చేసి గుండాల్లా వచ్చి తీసుకెళ్ళి ఎత్తుకెళ్ళి లాభలు పెట్టారంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మిస్టర్ కేసీఆర్ మార్చుకో, నీకు దిమాగ్ పోయింది. నీకు టోటల్గా నువ్వు 420వి, నువ్వు 420వి, మిగతా వాళ్ళు కాదు. ఎన్ని రోజులు చేస్తావు నువ్వు? ఏం చేసుకుంటావు? హింసించి హింసించి ఇవాళ ఒక రఘు కాదు, లక్షల కోట్ల రఘులు బయటకు వస్తారు. నీ బండారాన్ని బయట పెడతారు. ఒక నోరు మూస్తే కొన్ని లక్షల నోర్లు ఇప్పుతారు. అది గుర్తుపెట్టుకో కేసీఆర్ చెప్తున్నాను నేను. ఇది మంచి పద్ధతి కాదు ఇది. మేడం నిన్న అంటే ఆ ఇద్దరు ఎవరైతే పనులు అమ్మిన వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేసే క్రమంలో ఎవరమ్మా ఎవరు వాళ్ళు అని అడిగితే, అయ్యా మేము కూడా అడిగాము వాళ్ళు ఎవరు అంటే ఒక రౌడీ ఆయనే, ఆయన రౌడీని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆ పనులు అమ్ముకునే వాళ్ళకు ఈ పోలీసులను చెప్పుకునేటువంటి కిడ్నాప్ చేసినటువంటి వాళ్ళు చెప్పిన మాటలంట. సో పోలీసులు కాదు రౌడీలే అంటారు. చూడండి ఇప్పుడు ఎవడు పోలీసు ఎవడు రౌడీలో తెలియట్లేదు. ఇప్పుడు కాదు పోలీసులే మేము కిడ్నాప్ చేస్తాం అంటారు. కిడ్నాప్ అన్న మాట ఏంటి అసలు? ఉందాగా రండి, ఒకవేళ కేసు ఉంటే మీరు కేసు బుక్ చేయదలుచుకుంటే లేకపోతే ఆయన అరెస్ట్ చేయదలుచుకుంటే రండి, ఇలా ఉంది బాబు, ఇలా మేము మా కంప్లైంట్ వచ్చింది, మిమ్మల్ని మేము అరెస్ట్ చేయడానికి వచ్చాం, చెప్పి తీసుకెళ్ళండి. వస్తాడు కదా, నన్ను పట్టుకుని లాగి బండిలో తోసి ముగ్గురు నలుగురు, అది కరెక్ట్ పద్ధతి కాదు. అది ఎవరో యాక్సెప్ట్ చేయరండి. అది ప్రధానంగా చెప్పండి, రఘు చేసిన తప్పు ఏంటంటే ఐడిపిఎల్ భూములు కావచ్చు, ఐకియా ల్యాండ్స్ కావచ్చు, ఐకియా ముందున్న ల్యాండ్స్ కావచ్చు, ముఖ్యంగా ఇటీవల కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కార్పొరేట్ హాస్పిటల్స్ ఎందుకంటే ఇష్టానుసారంగా లక్షల లక్షల బిల్లు, చివరికి డెడ్ బాడీ కట్టి బెడ్ తీసుకోవడానికి కూడా డబ్బులు ఇవ్వాలి అనే విషయంలో కొన్ని కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ను రఘు ప్రశ్నించారు. సో ఈ కార్పొరేట్ మాఫియా, ఈ ల్యాండ్ మాఫియా ఈ రఘు అరెస్ట్ వెనుక ఉందనుకోవచ్చు? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం అండి, బీజేపీ ఈ మ్యాక్సిమం ఎన్నెన్ని ల్యాండ్లు మాఫియా ఉంది, ఇసుక మాఫియా అయింది, మట్టి మాఫియా అయిపోయింది. అండ్ ప్రాజెక్టులు చూసారు, కాళేశ్వరం ప్రాజెక్టులు తింటున్నాడు. ఇవాళ ఈ హాస్పిటల్స్ దాంట్లో కూడా ఇది ఇలా చెయ్యి ఉందండి, దీంట్లో కూడా కరప్షన్ ఉంది. ఇవాళ మెయిన్ పెద్ద హాస్పిటల్లో ఎంతమంది ఒక్కొక్కళ్ళ దగ్గర 25 లక్షలు చొప్పున గుంజారు. ఇవాళ హైకోర్టు కూడా చెప్పింది ఎవరెవరి దగ్గర డబ్బు తీసుకున్నారో అది వెనక్కి ఇవ్వండి, ఇప్పించండి అని ఈ గవర్నమెంట్కి చెప్పింది. ఇంతవరకు ఏ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అంటే కోర్టు చెప్పినా కేసీఆర్ వెండన్నమాట. కోర్టును ధిక్కరిస్తాడు, ప్రజల్ని ధిక్కరిస్తాడు, ఆపోజిషన్ వాళ్ళని ధిక్కరిస్తాడు. ఎవడు అంటే డోంట్ కేర్, ఆయన వెళ్తున్నాడు. ఈయనకి ఈయన ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి దగ్గరికి వస్తుంది. ఎవడు ఊరుకోవట్లేదు ఇవాళ ప్రజల్లో మార్పు వస్తుందండి, చూస్తున్నారు. ఇంత హార్ష్గా ఇంత క్రూరమైన మనిషి మా జీవితంలో మేము చూస్తుంటాం. మేము అనుకుంటున్నాం, పబ్లిక్ అనుకుంటున్నారండి. ఎక్కడ వచ్చిందంటే ఇవాళ ఈ కరోనా దానికి ఎంతమంది చనిపోతే వాళ్ళ ఆస్తులు అమ్ముకుని ఇస్తే కనీసం కట్టడి చేయలేదు. వాళ్ళ 7,000, 9,000, 4,000 టోటల్ 20,000 ఇదే ఛార్జ్ చేయాలని చెప్పి మనిషి ఇవాళ 25 లక్షలు ఒక్కొక్కళ్ళ దగ్గర వసూళ్లు చేసి పిండి జలగల్లా రక్తం పిండి వాళ్ళ దగ్గర, ఆఖరికి వాళ్ళు చనిపోయారు కూడా చాలామంది. ఆ డబ్బులు తీసుకున్న డబ్బులు కోర్టు వెనక్కి ఇచ్చేయండి వాళ్ళకి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బులు? ఇది తప్పు చేశారు కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్తే ఏం పట్టించుకోవాలి? అంటే కోర్టు మాట వెండు, ప్రజలు చచ్చిపోతే చచ్చిపోని, కోర్టు ఏం చెప్తే చెప్పుకొని, ఐ డోంట్ కేర్. నేను ఎవడ మాట విన్ను, నాకు 100,000,000 నేను డబ్బు సంపాదించాను, నా అహం ఉంది, నేను ముండోడిని, నేను హిట్లర్ లాంటి వాడిని, నేను ఎవడ మాట విన్ను, నా ప్రజలు విన్ను, వాళ్ళందరూ నా మాట వింటారు, నా ఓట్లు వేస్తున్నారు, తప్పు ఎక్కడ జరుగుతుందని ప్రజలు తెలుసుకోవాలండి. ఇవాళ ఇంతమంది ఈ కరోనా దాంతోనా కనువిప్పు కలిగి ఉండాలి ప్రజలకి. నీ ఆరోగ్యం పట్ల కేసీఆర్ పట్టించుకోలే, మీ డబ్బులు గుంజుకున్న కార్పొరేట్ హాస్పిటల్ ఆ వెనక్కి తిరిగి ఇవ్వలేదు మీకు. మీ మీద ప్రేమ లేనప్పుడు ఇలాంటి ఒక ముఖ్యమంత్రి మీకు అవసరమా? ప్రజల్లారా మేలుకోండి, తెలుసుకోండి ఎంత క్రూరమైన ముఖ్యమంత్రి. మీ ఆరోగ్యం పట్ల బాధ్యత లేదు, మీ ప్రాణం పట్ల బాధ్యత లేదు. ఇలాంటి మనిషి ఇంతమంది చెప్పిన వినకుండాను డబ్బు గుంజుకుంటూ, కరోనా దాంట్లో డబ్బు గుంజుకోవాలి, వ్యాక్సిన్ దాంట్లో డబ్బు గుంజుకోవాలి, బ్లాక్లో అమ్ముకోవాలి, అంటే ఎక్కడ ఏ పని ఉంటే అక్కడ డబ్బు వచ్చిందా లేదో చూసుకుంటాడు, ఇన్కమింగ్ చూసుకుంటాడు, అవుట్ గోయింగ్ మాత్రం కుదరదండి. డబ్బు ఖర్చు పెట్టాలంటే కేసీఆర్కి మనసు రాదు. ఆయన గురించి ఎవరైనా ఎక్స్పోజ్ చేసి బయట పెట్టి ఛానల్స్లో చూపిస్తే జీర్ణించుకోలేడు, పగబడతాడు.
సో ఆయన నువ్వు పగబట్టేది ఏంటి కేసీఆర్, మేము పగబడతాం మీ మీద, నిన్ను గద్దె దింపంది మేము ఎవరు నిద్రపోం విడిచిపెట్టాం ఇక్కడ, ఎందుకంటే నువ్వు పాపాలు చేస్తావు, అదే నువ్వు మంచి చేస్తుంటే మేము ఒక మాట అనవు, నువ్వు వచ్చిన కొత్తల్లో 3 సంవత్సరాలు నేను కూడా నోరెప్పలేదండి. సరే ఉద్యమం నుంచి వచ్చాడు, ఓట్లు వేశారు, ప్రజలు నమ్మారు, గెలిచాడు, చూద్దాం ఏం చేస్తాడు అనుకున్నావు. ద డే 1/2/14 నుంచి ఇంతవరకు నువ్వు చెప్పిన మాటలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అప్పుడే ప్రజలు గమనించుండి ఇతను ఏది నిలబెట్టుకోడు, ఇతను వేస్ట్, దళిత ముఖ్యమంత్రి పోయాడు, దళితులకు 3 ఎకరాలు పోయినాయి, ఇంటింటికి ఉద్యోగం పోయింది, ఏది నిలబెట్టుకోలేని మనిషి, ఇలాంటి ఒక మనిషి అవసరం అని అనుకుని ఉండాలి. కానీ ప్రతి ఎలక్షన్కి ఏం చేస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు కొంటున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు కొంటున్నాడు, మోసం చేస్తున్నాడు. ఎన్నికల ముందు వాగ్దానాలు, ఎన్నికలు అయిన తర్వాత గాలికి వదిలేడు. ఇతను చెప్పినది చెయ్యడు. ఇవాళ ప్రజలు కూడా ఒక లెక్కకు రావాలి. కరోనా ఇంత కష్టకాలంలో ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో మా ప్రాణాలు కాపాడని ఒక ముఖ్యమంత్రి ఇతను మాకు అవసరమా అని అట్లీస్ట్ నెక్స్ట్ ఎలక్షన్కి గోప పగలు కొట్టండి ప్రజల్లారా. ఈ కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీకి గోప పగలు కొట్టండి, వాళ్ళ పార్టీని ఎదించండి, భూస్థాపితం చేయండి టీఆర్ఎస్ పార్టీని, వద్దు ఇంకా మనకి. అరే మనని ఆలోచించి, మన గురించి ఆలోచించిన వాడు మనకు మన జీవితంలో కొట్లు మిట్టాడుతుంటే ప్రాణంతో పట్టించుకొని ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వాళ్ళు మనకి ఎందుకని మీరు ఆలోచించుకుని తీర్మానానికి వచ్చండి, ఒక నిర్ణయానికి వచ్చాను ప్రజల్లారా, మేల్కోండి. ఇప్పుడు చేయనాడు, ఇవాడ ప్రాణం పోతున్నప్పుడు మనల్ని ఆదుకునేవాడు మనకు ముఖ్యమా, ప్రాణం పోయిన తర్వాత ఏదో వాగేవాడు మనకు ముఖ్యమా, కాదు కదా. సో ఇప్పుడు మీ ప్రాణాలు పోయేటప్పుడు ఆదుకోనివాడు, లేకపోతే మీ డబ్బులు వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్ గుంజుకుని అది వెనక్కి రాని ఇప్పుడు ఇలాంటి ఒక ముఖ్యమంత్రి మనకు అవసరం వద్దు. కాబట్టి వాళ్ళ మీడియా సోదరులు లోపలు పెడతారు, మాకు బీజేపీ కార్యకర్తలను లోపలు పెడతారు, అనేక మంది కేసులు దొంగ కేసులు పెడుతున్నారు. నువ్వు ఎన్నైనా పెట్టుకో, ఇవాళ అంటే మేము ఛాలెంజ్ చేస్తున్నావు కదా, నీకు దమ్ముంటే నా మీద సంజయ్ గారి మీద మేము ఎవరెవరు ఉద్యమాలు చేసాం, పెట్టు కేసు. ఎందుకు పాపం మీడియా సోదరులు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ మీద పెట్టడం ఏంటి కేసుల మీద కేసులు. ఎన్ని సెక్షన్లు అండి, ఈ సెక్షన్లు అండి, అంటే ఒక కవర్ చేసి దాన్ని టెలికాస్ట్ చేసినందుకు అది తప్ప నేరమా, దీన్ని మేము ఖండిస్తున్నాం. అది ఫైనల్గా ఒకటి చెప్పండి, ఒక ఎమ్మెల్యేను తిట్టారని చెప్పి విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ మీద కేసులు పెడితే, ఉద్యమకాలం నుంచి కేసీఆర్ తిట్టని వ్యక్తి లేడు, కేసీఆర్ వాడిన భాష లేదు, మరి కేసీఆర్ మీద ఎన్ని కేసులు పెట్టాల్సి ఉంటుంది? పెట్టాలని కేసులు పెట్టడం కాదు, అసలు టోటల్ ఇప్పుడైనా మించిపోయింది లేదని లోపల పెట్టాలి అతన్ని. అతను చేసిన కరప్షను రేపు అన్నీ ఎక్స్పోజ్ అయింది అనుకోండి, అసహించుకుంటారు కేసీఆర్ని. నువ్వు ఉద్యమం పేరు అడ్డు పెట్టుకుని వాళ్ళు వచ్చి కొన్ని కోట్లు దండుకున్నావు, నువ్వు మనిషివేనా? తెలంగాణ వచ్చింది మా కోసమా నీ కోసమా అని ప్రజలు ఉమ్మేస్తారు అతని మీద, అసహించుకుంటారు. వీళ్ళంటూ కొట్టినా కొడతారండి, చెప్పలేం. ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో, ప్రకృతి వాళ్ళ కరోనాను సడన్గా తీసుకొచ్చినట్టు ఈయన డౌన్ఫాలో, లేకపోతే ఈయన బండారం బయట పెట్టో, లేకపోతే ప్రజలు ఒక్కసారి తిరగబడ్డారనుకోండి, ఎవడికి ఆపలేడు, అది వస్తుందేమో అని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఇది జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్టుపై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి గారి స్పందన. మొత్తం మీద ఇలాంటి అణచివేతలు సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా కేసీఆర్ తన బుద్ధి తన పద్ధతి మార్చుకోవాలని చెప్పి కూడా విజయశాంతి గారి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విజయ్తో కలిసి సోము, తొలి వెలుగు, హైదరాబాద్.